నకిలీ బంగారాన్ని అసలైన బంగారంగా నమ్మించి ఆశ చూపి 5 లక్షలకు టోపీ వేసిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. సిద్దిపేట పట్టణానికి చెందిన మహేష్ పాల డైరీలో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి కొందరు వ్యక్తులు పరిచయమయ్యారు. తమకు పురాతన త్రవ్వకాల్లో బంగారు నాణాలు దొరికాయని, వాటిని తక్కువ ధరకు విక్రయిస్తామని కొంత బంగారాన్ని మహేష్ కు ఇచ్చారు. ఆ బంగారాన్ని తనిఖీ చేసిన మహేష్ అసలు బంగారమే కావడంతో బంగారం కొనేందుకు అప్పు చేసి డబ్బులు సిద్దం చేసుకున్నారు. 2 రోజుల తర్వాత సదరు వ్యక్తులు మహేష్ కు ఫోన్ చేసి రామీంపేట జాతీయ రహదారిపై ఉన్నామని, 5 లక్షలు తీసుకుని వస్తే అరకిలో బంగారం ఇస్తామని చెప్పడంతో 5 లక్షలు తీసుకుని మహేష్ నకిలీ బంగారు నాణాలు అంటగట్టి 5 లక్షలు తీసుకుని 4 వ్యక్తులు పారారయ్యారు. ఇంటికి వెళ్లి బంగారాన్ని తనిఖీ చేయగా తాను మోసపోయిన విషయాన్ని తెలుసుకున్న మహేష్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న రామీంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పండి శ్రీశైలం, పిండి మహేష్ అనే ఇద్దరు సిద్దిపేట వాసులు సిద్దిపేటలో ఒకరోజు ఆటోలో పరిచయమైన అదర్ స్టేట్ పర్సన్స్ ఒక నలుగురితోని ఆ పరిచయంలో వాళ్ళకు బంగారు నాణాలు తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి వాళ్ళని నమ్మించడం జరిగింది. ఆ నమ్మకంలో భాగంగా వాళ్ళకు ఒక 2 గోల్డ్ కాయిన్స్, 1 గ్రామ్, 1 గ్రామ్, 2 గ్రామ్స్ ఒరిజినల్స్ ఇవ్వడం వల్ల వాటిని చెక్ చేసుకొని వాళ్ళు కూడా మోసపోయి ఇది ఒరిజినల్ బంగారమే అని చెప్పేసి ఇంకొక 1/2 కేజీ వాళ్ళ దగ్గర ఇటువంటివి ఉన్నాయి, మీరు తక్కువ రేటుకి ఇస్తాము, మీరు ఎక్కువ కమ్ముకోవచ్చు అని వాళ్ళకు మాయమాటలు చెప్పడం వల్ల ఒక 5 లాక్స్, 1/2 కేజీ 5 లాక్స్ ఇస్తామని చెప్పడం వల్ల వాళ్ళకు 5 లాక్స్ ఒక 4-5 డేస్లో అరేంజ్ చేసుకుంటామని చెప్పడం జరిగింది. వాళ్ళ మధ్యలో జరిగిన కన్వర్జేషను వాళ్ళు నిజంగానే నమ్మి మొన్నటి తేదీ రామాయపేటకు వాళ్ళు వచ్చినామని చెప్పి మీరు ఆ 5 లాక్స్ తీసుకొని వస్తే మా దగ్గర ఉన్న 1/2 కేజీ బంగారం ఇస్తామని చెప్పేసి కొమ్మటిపల్లి దగ్గర హైవే పైన వాళ్ళని పిలిపించుకొని వాళ్ళకు ఆ రోల్డ్ గోల్డ్ ఏదైతే వాళ్ళు తీసుకొచ్చుకున్నారో నిందితులు 4 నిందితులు వాళ్ళు అదర్ స్టేట్ పర్సన్స్గా ఐడెంటిఫై అవుతుంది. వాళ్ళు తీసుకొచ్చుకున్న రోల్డ్ గోల్డ్ వాళ్ళకు అప్పచెప్పి వాళ్ళ దగ్గరికి 5 లాక్స్ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఎవరైతే బాధితులు ఉన్నారో, పెండి శ్రీశైలం కావచ్చు, మహేష్ కావచ్చు, వెంటనే రామంపేటకు వచ్చి అక్కడ చెక్ చేసుకోగా రోల్డ్ గోల్డ్ అని తెలవడం జరిగింది.